చరణ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఒప్పుకోవడం అనేది తన ఇష్ట ఇష్టాల మీద ఒప్పుకున్నాడు. చేయటానికి తన ఉత్సాహం చూపించాడు. నేను డైరెక్ట్గా చెప్పగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ కోరిక నెరవేరింది అన్నాను. మీ ఇద్దరం కలిపి ఒక సినిమాలో ఫుల్ఫిల్డ్గా చెయ్యాలన్నది వాళ్ళమ్మ కోరిక. సో వాళ్ళమ్మ బలమైన కోరిక ఈ రూపంలో తీరింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. అండ్ యాజ్ ఏ సబ్జెక్ట్గా వస్తే కనుక చరణ్ ఉండటం అప్రోప్రియేట్. ఎనీ హీరో మ్యాచ్ అవుతారు. ఎనీ హీరో క్యాన్ డెలివర్ ది ఈ టైప్ ఆఫ్ చాలా చక్కగా చేయగలరు చాలామంది యాక్టర్లు. కానీ చరణ్ ఎందుకు ఉండాలి అని అంటే రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల అనుబంధం ఈ సినిమాలో ఒక రకంగా మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ సినిమాలో మేమే తండ్రి కొడుకులం కాదు, అలాగని గురు శిష్యులు ఏం కాదు, అలాగని ఆత్మీయ అనురాగాలు పంచుకున్న వాళ్ళు ఏం కాదు. కానీ ఒక అతీతమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అది బలంగా నమ్మిన కొరటాల శివ ఇది చరణ్ ఉంటేనే బాగుంటుందని గట్టిగా పట్టుపట్టడం, అది ఇలా జరగటం, అది ఇప్పుడు సినిమా చూస్తుంటే కనుక అది 100% పండిపోయింది. పండిపోవడం కాదు, చూసే ఆడియన్స్ కూడా రేపొద్దున చాలా హృదయంగా అనిపిస్తుంది. అసలు గుండెలు హత్తుకుపోయేలా ఉంటుంది. అసలు చెప్తుంటేనే ఇప్పుడప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది మాకు. అండ్ ఇద్దరిని అంటే రెండు స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో సెట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అండి. ఒక పెద్ద మెగాస్టార్ గారు, మెగా పవర్ స్టార్ ఇద్దరిని సెట్కి పిలిచినప్పుడు ఎలా అనిపించేది మీకు? అంటే సెట్ నుంచి యాక్షన్ రండి ఇప్పుడు చెయ్యాలి సీన్. అంటే అసలు అంటే నాకు చిరంజీవి గారితో ఫస్ట్ షెడ్యూల్ నుంచే అంటే దట్స్ హిస్ స్టైల్ యాక్చువల్లీ. అంటే సార్కి ఎక్కడో తెలుసు, ముందు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే నేను ఇప్పుడు కదా ఇప్పుడో ఒకసారి గమనించాను నేను రాగానే ఫస్ట్ మనకి ఎవరైనా వచ్చి కథ చెప్పాలి సార్కి. సార్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మన మాకు ఎలా ఉంటుంది, మెగాస్టార్ స్క్రీన్ మీద చూసి మెగాస్టార్ అక్కడ ఉన్నారు, హీ నోస్ దాట్. ఆ చిన్న అన్కంఫర్ట్ వాళ్ళకి ఒకసారి బెదిరి ఉంటుంది. దాన్ని అసలు మొత్తం మర్చిపోయేలా ఫస్ట్ ఆ కాఫీ వచ్చేలోపు హిల్ బ్రేక్ ద ఐస్ చాలా అంటే కంఫర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను 100%. నేను కూడా ఇక్కడికి వస్తూనే అది అబ్జర్వ్ చేశాను. మా సినిమాలో చూసే మెగాస్టార్ అయినా అదే అది అనిపిస్తుంది. సో ఆ నార్మల్స్ క్రియేట్ చేసి మాట్లాడతారు. సో ఆయన స్టైల్ అది. సో ఈవెన్ ఆన్ సెట్స్ 200 మెంబర్స్ క్రూ కూడా ఆయన రాగానే కొంచెం ముందు అలర్ట్లో ఉంటాం కదా, దాని నీట్గా ఆర్గానిక్గా అలా ఐఎమ్ వన్ అమాంగ్ యూ అనే ఫీలింగ్ తీసుకొచ్చిన తర్వాత అందరు రిలాక్స్ అయిన తర్వాత మెగాస్టార్ ఫర్ ఎ రీజన్ అందుకే. సో నాకు ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నుంచి మాకు భయం లేదు, గౌరవం తప్ప ఆ టెన్షన్ ఎవరికి లేదు. అండ్ ఆబ్వియస్లీ అసలు అసలు చరణ్ గారు ఎప్పుడూ అసలు ఫెయిల్ ఎవరు సినిమాలో. ఆయన ఒక గురుకుల్ బాయ్, హీఈస్ రియలీ గురుకుల్ బాయ్. యాక్చువల్లీ నిజంగా అలాగే ఉంటారు ఆయన బయట కూడా, మనిషి కూడా అలాగే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయటం పెద్ద అసలు ఇంకా అసలు ఇబ్బంది ఏముంటుంది. అసలు దే మేడ్ మై జాబ్ వెరీ వెరీ ఈజీ అండి, టు బి వెరీ హానెస్ట్.